ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు వారి యొక్క అభయహస్తాన్ని ఎప్పుడూ కూడా ముందుకు చాచి ఉంచుతారు. ఏ భక్తుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వారిని తలవగానే వెంటనే అభయహస్తాన్ని అందించి అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి తను నమ్ముకున్నటువంటి వారిని బయటవేస్తారు. అయితే ఇది సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడు కూడా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డాడంటే ఆ సమయానికి బాబా వారి యొక్క అభయహస్తాన్ని మనకిచ్చి వారి యొక్క కృపతోటి మనల్ని కాపాడతారు. చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా బాబా దయ వల్ల ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. అదేవిధంగా ఘోరమైనటువంటి ప్రమాదంలో అనేకంగా గాయపడాల్సినటువంటి వారు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడతారు. అయితే చాలామందికి అనుభవమే మృత్యువు ముఖం వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది. మరి సద్గురువు మనకు ఇంత గొప్ప మేలును ఎందుకు చేశాడు? చాలామంది అనుకుంటారు బాబా నన్ను రక్షించారు, నేను ధన్యుణ్ణి, ఎప్పుడూ బాబా నా పట్ల కృపను చూపెడతారు, బాబా దయవల్ల నేను మరణం నుంచి బయటపడ్డాను, ఇటువంటి అన్నీ అంటారు. కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు నిన్ను మరణం నుంచి పెద్ద సమస్య నుంచి ఎందుకు తప్పించాడు? ఎవరైతే మృత్యుముఖం వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఎందుకు బాబా నిన్ను మృత్యువు నుంచి కాపాడాడు? ఎందుకోసమంటే మనల్ని మంచి పనులు చేయడానికి. చాలామంది ఆ మృత్యువు నుంచి బయటపడగానే కొన్ని రోజులు బాబాను తలుచుకుంటాం, బాబా కృతజ్ఞత తెలియజేసుకుంటాం, ఆ తర్వాత మన రొటీన్లో మనం పడిపోతాం. అలా ఉండకూడదు. బాబా ఎందుకు నన్ను ఇంకా ఈ భూమిపైన ఉండడానికి అనుగ్రహించారు? నేను చేయాల్సినటువంటి పనులు ఏమి ఉన్నాయి? బాబా ఏమీ దిగొచ్చి మనకు చెప్పడు. కాకపోతే ఏంటంటే, మన ప్రవర్తనలో మన పరిణితిలో మార్పు రావాలి. ఓహో, ఇప్పటి వరకు జీవితం ఒక ఎత్తు, ఇక నుంచి మరొక ఎత్తు, ఇక నుంచి నా జీవితంలో సద్గురువు మార్గంలో నాకు చేతనైనటువంటి సేవ చేయాలి, సద్గురువు చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించాలి, ఆ ఒక్క ఏ ఒక్కదాన్నైనా పట్టుకొని మనం సద్గురువు సేవలో ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరణం నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు, నాకు తెలిసి కరోనాలో అనేక మంది మరణం నుంచి బయటపడ్డారు. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు వరాల సాయి మందిరానికి వచ్చి చెప్పాడు, చాలా క్రిటికల్ పొజిషన్ కరోనా టైంలో, అటువంటిది బాబా మళ్ళీ నన్ను, అంటే 70 సంవత్సరాల వయసులో నన్ను నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చారంటే ఖచ్చితంగా నాతోటి ఇంకా ఎన్నో కార్యాలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించారు. అందుకని అప్పటి నుండి నేను బాబాకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో ఇప్పటిదాకా సంపాదించాం, పిల్లలు ఉన్నతికి దోహదపడ్డాం, పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు, ఇక నా బాధ్యత పిల్లలు నా సంసారం కాదు, నేను చేయాల్సినటువంటిది మరొకటి ఉంది, అందుకోసం బాబా నన్ను మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు నాకు అని చెప్పి చెప్పారు. ఇటువంటి కృతజ్ఞత సద్గురువు పట్ల మనకు ఉండాలి. అంటే ఒక మృత్యుముఖం నుంచి బయటపడేసినటువంటి వాళ్ళకే కాదు, జీవితంలో మనం అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి మన జీవితంలో బాబా. వాటన్నింటికీ కూడా మనము కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం సద్గురువు వద్దకు చేరామంటే సద్గురువు యొక్క రక్షణ వలయంలో మనమున్నాం. సద్గురువు యొక్క రక్షణ వలయము కొంత ప్రాంతానికి కొంత భూభాగానికి సంబంధించినటువంటిది కాదు. సద్గురువు యొక్క రక్షణ వలయము ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది. నువ్వు ఎక్కడైనా పడిపోతున్నప్పుడు అడ్డుగోడలాగా వచ్చి సద్గురువు నిలుస్తాడు, నిలిచి నీ ప్రయాణాన్ని మళ్ళీ సాఫీ మార్గం వైపు ప్రయాణిస్తాడు. సద్గురువును పరిపూర్ణంగా విశ్వసించి ఆయన కోసమే తప్పించేటువంటి వారి కోసం బాబా ఎంత గొప్ప లీలలు చేస్తారంటే మనం కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానటువంటివి. 1994 ఆ సంవత్సరంలో ఒక చిన్న పట్టణంలో బాబా మందిరం నిర్మిస్తున్నారు. ఆ బాబా మందిరం నిర్మించేటువంటి ముఖ్యుల్లో ఒక సాయి బంధువు భార్యకు విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ వచ్చి ఆపరేషన్ చేస్తారు వెన్నుముకకు, దాదాపు 18 కుట్లు పడతాయి. అయితే
ఆపరేషన్ అయినా నెల రోజులకే ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ చెప్తాడు అసలు మంచం మీద నుంచి 40 రోజుల పాటు అటు ఇటు ఎటు కదలడానికి వీలు లేదు. అంటే వాళ్ళ అమ్మాయి వచ్చి ప్రతిరోజు ఆవిడకి సేవలు చేస్తూ ఉండేది. కనీసం బాత్రూమ్ కూడా పోవడానికి వీలు లేదు. అన్నం తినాలంటే ఆమె పక్కకు తిరిగితే ఎవరో ఒకరు తినిపించాలి. అటువంటి స్థితి. ఇక మందిర ప్రతిష్ట దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని ఆ మందిర నిర్మాణంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నటువంటి ఆ సాయి బంధువు వెళ్ళి ప్రతిరోజు పనులు చూసుకొని వచ్చి మధ్యాహ్నం పుట్టించి ఆవిడకు భోజనం పెట్టేటువంటి వారు. ప్రతిష్టా కార్యక్రమము దగ్గరికి వచ్చింది. అందరూ అంటున్నారు, మీరు ఈ మందిర నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారు, ఈ ప్రతిష్టా కార్యక్రమంలో మీరు సతీ సమేతంగా పాల్గొంటే బాగుండేది అని అంటే అతను అనుకుంటాడు, ఇది బాబా నిర్ణయము, పాల్గొనేటువంటి అదృష్టము అవకాశము ఉంటే నా భార్యకు ఆ వెన్నునొప్పికి ఇప్పుడే ఆపరేషన్ అయ్యేది కాదు, ఆపరేషన్ అయినా 40-45 రోజులు రెస్ట్ చెప్పేవారు గారు డాక్టరు. ఒకవేళ తనకు డాక్టర్ రెస్ట్ చెప్పినా తన శక్తి ఉంటే లేచి కూర్చునేటువంటి శక్తి ఉంటే వచ్చేదేమో, కానీ ఆ శక్తి లేదు కదా లేచి కూర్చునేటువంటి శక్తి, నేను రోజు గమనిస్తున్నాను కదా, దాని గురించి నాకు ఏమీ చింత లేదు అని చెప్పి రాత్రింబగళ్ళు ఆ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాను. మందిర ప్రతిష్టాపన కార్యక్రమము ప్రారంభమవుతుంది. మొదటి రోజు యజ్ఞ యాగాదులు అవన్నీ కూడా చేస్తారు. తను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అదే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ అమ్మాయి ఉదయమే వేరే ఒక పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో మధ్యాహ్నం ఆవిడకు భోజనం పెడదామని చెప్పి ఈయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వండినటువంటి అన్నంలో ఒకరు భోజనం చేసినట్టుగా సగం ఖాళీగా ఉంటుంది. వచ్చి అడుగుతాడు, భోజనం పెట్టిందా నీకు అమ్మాయి అంటే, లేదు అని అంటుంది. మరి ఎవరు భోజనం చేశారు ఇంట్లో, పనామకి ఏమన్నా తీసుకెళ్ళమని చెప్పావా అని అంటే, లేదు పనామే పొద్దున్నే వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయిన తర్వాతనే కూతురు వంట చేసి వెళ్ళింది అని చెప్తారు. సరే అని చెప్పి అడుగుతాడు, మరి ఎవరు తిన్నారు అన్నము అంట. అంటే చెప్తుంది, ఏమోనండి పాప వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయనే తెల్లటి వస్త్రాలు కట్టుకొని వచ్చారు, అమ్మ భోజనం పెడతావా అమ్మ, గుడి దగ్గర కార్యక్రమాలు లేట్ అవుతున్నాయి, భోజనం పెడతావమ్మా అని అడిగారట. సరే అని చెప్పి తను మంచం మీద నుంచి లేచేటువంటి పరిస్థితి లేదు, ఇటు దొర్లాలన్నా అటు దొర్లాలన్నా ఒకరు దొల్లించాల్సిందే. సరే వస్తున్న ఆగు తీసుకొస్తా అని చెప్పి ఆయనకు ఒక పీట వేసి ఆసనం వేసి ఆపరేషన్ అయ్యి 18 కుట్లు ఉన్నటువంటి ఆవిడ వంగి భోజనం వడ్డించిందా అని చెప్తుంది. చెప్తే భర్త అన్నారట, ఏం అసలు నువ్వు ఇటు అటు నువ్వు సొంతంగా దొరలలేవు, అటువంటిది పీటేసి కూర్చునిబెట్టి నువ్వు భోజనం పెట్టావా అంటే, లేదండి నేనే లేచాను, ఆయనే లే అమ్మా లే పెట్టు అని అన్నాడు, లేచాను భోజనం పెట్టాను అని అంటే, ఏది ఒకసారి లేచి కూర్చో అని చెప్పి భర్త అంటాడు. ఇదిగోండి లేచి కూర్చుంటా అని చెప్పి మంచం మించి లేచి కూర్చుందట. ఆశ్చర్యం అంటే బాబా తన కోసం పరితపించేటువంటి వాళ్ళ కోసం అలా లేచి కూర్చున్నటువంటి భార్యను చూసి ఆ సాయిబంధు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు ప్రతిష్టా కార్యక్రమాల్లోకి గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక స్టూల్ వేస్తే కూర్చొని ఆ స్టూల్ పైన కూర్చొని అన్ని కార్యక్రమాల్లో తను పాల్గొంది. ఎంత గొప్ప లీల చూడండి. అంటే ఆ మందిర నిర్మాణం కోసము తన భక్తుడు అంత నిస్వార్థమైనటువంటి సేవ చేస్తుంటే ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ధర్మపత్ని సమేతంగా పాల్గొనకుండా ఉంటే జీవితాంతం ఎంత లోటు ఉంటుందో అది బాబాకు మాత్రమే తెలుసు. ఆ సాయి బంధువు నిబ్బరం చేసుకున్నాడు, వారు వాస్తవంలో జీవిస్తారు కాబట్టి తను లేవలేనటువంటి పరిస్థితుల్లో ఎట్లా ప్రతిష్టాపనలో పాల్గొంటుంది, పాల్గొనలేదు కదా, కాబట్టి అదృష్టం లేదు మాకు, అయినా సరే బాబా ఈ మందిర నిర్మాణానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడనేటువంటి ఆతృప్తితోటే ఉన్నాడు. అంత తృప్తితో ఉన్నటువంటి ఆయనకు ఎంత గొప్ప లీల చేసి ఆ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో తన భార్య పాల్గొనలేదు, తన భార్యతో సహా తను పాల్గొనలేదు అనేటువంటి లోటును పూర్తిగా తీసేశాడు. అంటే బాబా యొక్క రక్షణ వలయం ఎలా ఉంటుందో చూడండి. ఆవిడ లేచి నడిచినటువంటి విషయం, ఆ పూజలో పాల్గొన్నటువంటి విషయం, ఎందుకంటే డాక్టరు 45 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు, అప్పటికి 30 రోజులే అయ్యాయి. 15 రోజుల ముందు కాదు, అసలు వారు గుడికి వెళ్ళే ముందు ఆ రోజు టిఫిన్ కూడా వారే తినిపిస్తే, ఒక పక్కకు దొల్లితే తినిపిస్తే తిన్నది. అటువంటి ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చేసరికి
లేచి కూర్చునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఇదంతా కూడా సద్గురువు యొక్క శక్తియే. ఆయన లేపి కూర్చోబెట్టదలుచుకున్నాడు, లేపి కూర్చోబెట్టాడు అంతే. దాదాపు 1993-94 అంటే దాదాపు 30 సంవత్సరాలు ఆవిడకి ఆపరేషన్ అయ్యి ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యంగా ఎక్కడికైనా సరే తను నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి ఆరోగ్యంతో ఉంది. మరి ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు, ఒకసారి వెన్ను పడిపోయినప్పుడు ఆ వెన్నును లేపింది ఎవరు? మరి బాబా కదా. ఆ ఒక వైద్యుడు ఆపరేషన్ చేస్తే దానికి అంత గ్యారంటీ ఉండదు, కానీ ఆ వెన్నుముకకు ఎవరు గ్యారంటీ ఇచ్చారు? బాబా గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఆరోగ్యంగా, స్టిల్ 70 ఇయర్స్ ఇంకా కూడా ఆరోగ్యంగా నడుస్తూ తిరుగుతూ ఉంది. ఇది బాబా ఇచ్చినటువంటి శక్తి. మామూలుగా బ్యాక్ పెయిన్కి ఆపరేషన్ అయ్యి 18 కుట్లు పడ్డటువంటి వాళ్ళు నిజంగా ఒక 10-15 సంవత్సరాలు దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దానికే చిక్కి శల్యమైపోయి అప్పుడే బాబాలో ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆవిడకు 30 సంవత్సరాలైనా సరే దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా తను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారంటే బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహము, శక్తి. అంటే బాబా యొక్క రక్షణ ఎట్లా ఉంటుంది, తనను నమ్ముకొని ఎటువంటి స్వార్థము లేకుండా సేవ చేసేటువంటి వారి పట్ల ఎటువంటి కృప ఉంటుందనేటువంటిది ఒక గొప్ప నిదర్శనం అన్నమాట. ఇటువంటి లీలలు బాబా అనేకం చేస్తారు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, శాస్త్ర విజ్ఞానం పెరిగింది, అనేక ట్రీట్మెంట్లు వచ్చాయి. అవి ఏవీ పనిచేయనప్పుడు బాబా తమ యొక్క అద్భుతమైనటువంటి శక్తితో ఆ రోగికి స్వస్థత చేకూరుస్తారు. ఎంతమందిని మనం చూడలేదు ఆపరేషన్ అవసరమవుతుందన్నటువంటి స్థానంలో కేవలం చిన్నపాటి చికిత్సతో ఎంతమందిని బాబా బయటేయలేదు. అందుకనే బాబాకు సంబంధించి మనం ఎంత సేవ చేసినా, ఆయన ఎంత స్మరించుకున్నా ఆ కృతజ్ఞత అనేటువంటిది తీరదు. కృతజ్ఞత రుణం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఏం చేస్తే బాబా చేసినటువంటి దానికి సమానం అవుతుంది. దీన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు తననే నమ్ముకున్నటువంటి భక్తులను బాబా ఎట్లా కాపాడతారంటే, సాయిబంధు అద్భుతమైనటువంటి లీల చెప్పాడు. సార్, నాకు పెద్ద యాక్సిడెంట్ నుంచి బాబా తప్పించారు. ఒకరోజు వర్షం పడుతుంటే నేను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి బొలోరో జీప్ తోటి నా బైకును గుద్దాడు. గుద్దితే బైక్ పై నుంచి పడి నేను 3 దొలకలు దొల్లాను. బైక్ హ్యాండిల్ పూర్తిగా వంగిపోయింది, బెండ్ అయిపోయింది. నేను దొల్లుతూ ఉంటే ఆ వ్యాన్ ఆపేసి డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. అతను నా దగ్గరికి వచ్చే లోపలే నేను లేచి నిల్చున్నాను. అతను అంతా కూడా తడిమి చూస్తున్నాడు, ఎక్కడెక్కడ దెబ్బలు తలిగాయి, ఏమయ్యాయని చెప్పి. ఎక్కడా కూడా ఇంత గీత లేదు, ఇంత ఓర్చుకపోవడం కానీ ఏమీ లేదు. కేవలం నా బట్టలు మాత్రం ఆ బురదలో తరిచిపోయి మొత్తం బురదంతా అయిపోయింది బట్టలంతా. ఆ అబ్బాయి వచ్చి నేను దిగబెడతాను అది అంటే, లేదులే నేను వెళ్తానని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకున్నాను. మళ్ళీ సాయంత్రం పూట నాకు గుడికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది, పక్కనే బాబా మందిరం ఉంటుంది. వెళ్దామని చెప్పి బయలుదేరి చేతిలో పూలు, పూజకు కావాల్సిన కొంత సామాగ్రి పట్టుకొని పోతుంటే అప్పుడే గుడి దగ్గర కంకర వేసి ఉన్నారు. ఆ కంకర తట్టి మళ్ళీ నేను గుడి ముందు పడిపోయాను. మళ్ళీ నా వస్త్రాలకంతా కూడా మురికి అంటుకుంది, బురద అంటుకుంది తప్ప అప్పుడు కూడా కనీసం నా చేతికి రాళ్ళు కూడా కుచ్చుకోలేదు సార్, అంత జాగ్రత్తగా బాబా నన్ను కాపాడారు అని అంటే నేను ఒకటే మాట చెప్పాను, సార్ బాబా ఎంత ప్రమాదాన్ని తప్పించారంటే, సార్ గుర్తుపెట్టుకోండి, బైకు గుద్దినప్పుడు మీరు 3 దొలకలు దొల్లినప్పుడు ఫ్రాక్చర్ సన్న కావాలి, లేకపోతే ఒళ్ళంతా గాయం కావాలి. ఒళ్ళంతా గాయమైతే ఏమవుతుంది, మన బట్టలన్నీ కూడా రక్తంతో తరిచిపోతుంది. అదేవిధంగా మీరు మూగి ముందుకు పడిపోయారు గుడి దగ్గర, అప్పుడు కూడా బురదంటింది. మామూలుగా శరీరానికి గాయాలైతే రక్తం మన వస్త్రాలకు అంటాలి. మీ ఒంటి నుండి రక్తాన్ని రాకుండా ఆపి బురదను మాత్రమే మీ వేసుకున్నటువంటి వస్త్రాలకు బాబా పూసి రక్తంతో తడవాల్సినటువంటి మీ వస్త్రాలను బాబా మురికితో తడిపేశాడు. ఎంత గొప్పగా మిమ్మల్ని కాపాడారో అర్థం చేసుకోండి అని చెప్పాను.
अटे बाबा योक्का अभय हस्तम एपड़ू तन भक्त रक्षा की मुंदू चाचे उ चाला मन अट्ठा अय्यो बाबा कृपमा को दटे बाबा ना का विरगक नु कापड़े काल विरीदने नीक इंका येमेम विरगाो वाटी का केवल काल विरगुटारने सत्या मन तेसकटे आ कृतज्ञता तो बाबा पट उ बाबा मन अर्थंस प्राणम पोवा चोट चाया तो बाबा सरपड़ता अनेक मंदी की अभवे और सारी जगह प्रमादालों लेको इतर संघटनों सारी गुर्त निजा बाबा सहाय लेकिन बाबा लेकिन एम जर उ आ रोज चाल मंदी बाबा सहाय लेकिन आ रोज चवर रोज चाल मंदी कहीं बाबा अभय हस्ता चाची मन पड़पयेट मनल पटा अंदकनी मन चिंतल तो चिना रोगल तो बैठ पड़ता वास्तवा मन बर्तपेवाली एंकंटे सद्गु एपड़ू तन नमी भक्त रक्षण वारी श्रेयस्स कोसम एपड़ू परतपिस्टर इंदको चदर्शन चुपता अक्कलकोट महाराजु अक्कलकोट वापसी रोज सें महात्म चरत्र एवरू पट्टुकने वो यदो एवरो सत्पुरुषुडु अक्कलकोटलो भाव तो उड़ेवार अक्कलकोटलो योगी पुंगवुरु उन्नारनेटुवंटि विषयमु सतारा जिल्ला रहमत्पुरालो उन्नटुवंटि आ रहमत्पुरा संस्थानाधीशुनिकि तेलुस्तुंदि आ राजु पेरु अप्पा साहेब अक्कलकोट महाराजु वच्चिनटुवंटि तोलिनाळ्ळलो पेद्दगा इंका प्राचुर्यमेमी जरगलेदु कानी सतारा जिल्ला नुंचि अप्पा साहेबु अक्कलकोट महाराज दर्शनानिकि वस्तारु వచ్చి అక్కల్కోట మహారాజును సేవించుకొని తొలి దర్శనంలోనే ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతి పొందుతాడు. ఆ తర్వాత కూడా అనేకసార్లు స్వామి సమర్థ దర్శనం కోసము రహమత్పుర నుంచి వస్తాడు. అయితే అప్ప సాహెబ్కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కుమార్తె కోసము అనేక సంబంధాలు చూస్తున్నాడు. తన ఆశ ఏందంటే తన చాలా చిన్న సంస్థానం. చాలా చిన్న సంస్థానంలో ఉన్నటువంటి ఆ యువరాణిని పెద్ద సంస్థానం వాళ్ళు ఎవరు చేసుకోరు. ఎందుకంటే పెద్ద సంస్థానం వాళ్ళు అంతకంటే పెద్ద సంస్థానం నుంచి రాణిని తెచ్చుకోవాలనుకుంటారు. మరి తన కూతురు భవిష్యత్తు బాగుండాలి, ఒక మంచి సంస్థానానికి కొడలుగా వెళ్ళాలని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నా తన జీవితంలో తన బిడ్డకు కావాల్సినటువంటి సంబంధాన్ని తెస్తానా తేనా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఒకసారి అక్కల్కోట వస్తారు. వచ్చి స్వామి సమర్థను దర్శించుకొని వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు స్వామి సమర్థ అప్పా సాహెబ్ భుజం తట్టి లేపి ఎందుకు భయపడుతున్నావు, భయపడాల్సినటువంటి అవసరం ఏముంది, నేను లేనా, నేను నీకు సహాయం చేయనా, నా అభయ హస్తం ఉన్నదే మీ అందర్ని ఆదుకోవడానికి అని చెప్పి నువ్వేమీ భయపడకు, కాండియా వస్తాడు నీ కూతుర్ని వివాహం చేసుకుంటారంట. తనకు అప్పుడు ఏమీ అర్థం కాదు. కానీ బరోడా సామ్రాజ్యం యొక్క యువరాజు కాండియా గైక్వాడ్, కాండియా గైక్వాడ్ దగ్గరికి ఒక పురోహితుడు ఈ అప్పా సాహెబ్ కూతురు జాతకం తీసుకెళ్ళి ఈ సంబంధం బాగుంటుంది, ఈ జాతకం నీకు కలుస్తుంది, కలిస్తే నువ్వు ఇంకా యువరాజుగా ఆ తర్వాత మహారాజుగా గొప్ప వైభవాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్తాడు. సరే వెంటనే పరిణయానికి ఏర్పాటు చేయండి అని చెప్పి పెళ్లి చూపుల కోసము అప్పా సాహెబ్ ఉన్నటువంటి రహమత్పురాకు వస్తాడు. కాండియా గైక్వాడు అమ్మాయిని చూసి నచ్చి కట్న కానుకలు, ఎదురు కట్న కానుకలు రహమత్పురా సంస్థానానికి ఇచ్చి తను యువరాణిగా పట్టపురాణిగా అప్పా సాహెబ్ కూతురును వివాహం చేసుకొని వెళ్తాడు. వివాహం అనంతరం అప్పా సాహెబ్ వచ్చి స్వామి సమర్థ పాదాలపైన సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మీ నోటి నుండి వచ్చినటువంటి ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నిజంగానే బరోడా సంస్థానం యొక్క యువరాజు స్వయంగా వచ్చి నా కూతురును వివాహం చేసుకొని పోయారు. ఎప్పుడూ కూడా మీ ఆశీస్సులు మా సంస్థానం పట్ల, మా సంస్థానంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మీ దయా కృప ఉండాలని చెప్పి వేడుకుంటాడు. అంటే సద్గురువు వర్షించేటువంటి మేఘం లాంటి వారు.
వారి పట్ల అనన్య శరణాగతి మనం కలిగి ఉంటే వారి యొక్క కృపకు లోటే ఉండదు. మనము ఎంత అదృష్టవంతులమంటే సద్గురుని ఆశ్రయించినటువంటి వాళ్ళం ఎప్పుడు 24/7 బాబా వారి యొక్క అభయహస్తాన్ని మనల్ని రక్షించడానికి చాచే ఉంచుతాడనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు సంబంధించినటువంటి బాబా మెచ్చేటువంటి సేవ మనం ఏం చేస్తున్నాం, ఎంతమేరకు చేస్తున్నాం. చాలామంది మనకు చేయగలిగేటువంటి శక్తి ఉన్నా సరే సాయి టీవీలో కేవలం 1515 కడితే బాబా సేవ చేసినట్టు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు, సంతోషం. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ మనం సద్గురువు యొక్క రుణం తీర్చుకోవడానికి అంతకంటే ఎక్కువ ఇంకా ఏమైనా సేవ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దాన్ని తప్పకుండా ఆలోచించండి. అదేవిధంగా గురు పౌర్ణమి రోజు మనం చేసేటువంటి సేవ చాలా మహోన్నతమైనటువంటిది. అందులోనూ బాబా మెచ్చినటువంటి సేవ ఎవరైతే అన్నార్థులు అవసరార్థులు ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సేవ, సాయి భిక్ష ద్వారా కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి నడిచి కాలినడకన బాబా పైన ప్రేమతోటి నడిచి వచ్చేటువంటి ఆ పాదచారుల సేవ చేయడానికి మనం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేవ. ఈ సేవలో మీరందరూ కూడా పాల్గొనండి. గురు పౌర్ణమి రోజు గురు కృపను ఆస్వాదించడానికి, ఆ సద్గురు కృప మరింత మన పైన ఉండడానికి ఇటువంటి గురు పౌర్ణమి సేవలో, గురు పౌర్ణమి అర్పణంలో మీరందరూ పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.